ప్రభాస్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు చాలా నెలలుగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2 చేస్తున్నాడని తెలిసినా ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ట్ చేయబోయే మూవీ కోసం వీరు వెయిటింగ్. రన్రాజారన్ దర్శకుడు సుజిత్ తో ప్రభాస్ కొత్త సినిమా చేయబోతున్నాడనే విషయం తెలిసినా అధికారికంగా ప్రారంభం కోసం ఎదురు చూశారు ఫ్యాన్స్. దాదాపు 150 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న ప్రభాస్ 19వ చిత్రం ఇప్పుడు అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. యూనిట్ అంతా కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు దర్శకుడు సుజిత్, నిర్మాతలు కమ్ ప్రభాస్ ఫ్రెండ్స్ అయిన వంశీ, ప్రమోదులు, పలువురు స్నేహితులు ఇవాళ ఉదయాన్నే జరిగిన పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి మరో 2 నెలలు పడుతుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ గురించిన అప్డేట్స్ మాత్రం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇందులో ఓ యాక్షన్ సీక్వెల్స్ ఉంటుందట. కేవలం ఈ ఒక్క ఎపిసోడ్కే 25 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వినికిడే. ట్రాన్స్ఫార్మర్ లాంటి హాలీవుడ్ మూవీకి పనిచేసిన కెన్నీ బిట్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కబోతుంది. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా దగ్గర పిక్చరైజ్ చేసే ఈ ఎపిసోడ్ సినిమాకు కీలకం అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.